వన్డే ప్రపంచ కప్ తర్వాత గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి త్వరలో తిరిగి వచ్చే అవకాశం ఉంది బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి చెన్నైలో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ద్వారా షమి తిరిగి జట్టులో భాగం కానున్నాడు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్లో కేవలం ఏడు మ్యాచ్ల్లోనే ఇరవై నాలుగు వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షమి నిలిచాడు ప్రపంచ కప్ తర్వాత షమి కుడి మడమ గాయం కారణంగా క్రికెట్కు దూరంగా ఉండాల్సి వచ్చింది ఈ కారణంగా అతను శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది డాక్టర్ల సలహా మేరకు కొన్ని నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్నాడు ప్రస్తుతం గాయం నుంచి షమి కోలుకుంటున్నాడు నివేదిక ప్రకారం షమి ప్రస్తుతం ఎన్సీఏలో తన పునరావాసం చివరి దశలో ఉన్నాడు గత నెలలో బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు ఫిట్గా మారిన తర్వాత షమి క్రమంగా తన బౌలింగ్ని మెరుగుపరుచుకొని ఆడేందుకు సిద్ధమయ్యాడు ఈ నెల ప్రారంభంలో పరిమిత ఓవర్ల శ్రీలంక పర్యటనకు బయలుదేరే ముందు విలేకర్ల సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ షమి బౌలింగ్ ప్రాక్టీస్ గురించి చెప్పాడు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి చెన్నైలో బంగ్లాదేశ్ తో ప్రారంభమయ్యే మొదటి టెస్ట్ మ్యాచ్లో షమీ ఆడటం చూడొచ్చన్నాడు హెడ్ కోచ్ గంభీర్ కూడా షమి రాక కోసం వెయిటింగ్ ఎప్పటికప్పుడు షమి ఫిట్నెస్ లెవెల్స్ పై గంభీర్ ఆరా తీస్తున్నాడట జట్టులో సరైన పేసర్ లేకపోవడం ద్వారా భారత్ మూల్యం చెల్లించుకుంటుంది శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ వన్డే సిరీస్ ను మాత్రం చేజార్చుకుంది దీంతో జట్టులో ప్రక్షాళనపై గంభీర్ ఫోకస్ పెట్టాడు షమీ వస్తే అంత సెట్ అవుతుందని హెడ్ కోచ్ భావిస్తున్నాడు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి